పదవుల కోసం పాకులాడే స్వభావం కాదు ఈశ్వరీభాయ్ ఎల్లప్పుడూ పాలకుల పాలిట సింహ స్వప్నంలా ఉంటూ ప్రజల పక్షమే నిలబడ్డ ప్రజా పక్షపాతి ఆమె అంబేద్కర్ చూపిన మార్గంలో ఓవైపు క్షేత్రస్థాయిలోనూ మరోవైపు అసెంబ్లీలోనూ నిరంతరం పోరాడారు నాయకులు పుట్టుకురారు తయారవుతారు అనే నాను నిజం చేస్తూ తన జీవితాన్ని తానే మల్చుకొని సమాజంలో తరతరాలుగా పేరుకుపోయిన సామాజిక రుగ్మతలను తరిమికొట్టి పీడిత ప్రజల పిడికిలిగా మారి ఫిరంగులా గర్జించిన నాయకురాలు ఈశ్వరీభాయ్ అంబేద్కర్ ఆలోచనలు ఆశయాలే తన ఆయుగా చేసుకుని అనునిత్యం ఆయన అడుగుచాడల్లో నడిచిన నిఖాసైన అంబేద్కర్ వాది ఈశ్వరిబాయి ఆమె పంతొమ్మిది వందల పద్దెనిమిది డిసెంబర్ ఒకటిన సికింద్రాబాద్ లోని చిలకలగూడ ప్రాంతంలో మాల కులానికి చెందిన బల్లెపు బలరామస్వామి మరియు రాములమ్మ దంపతులకు జన్మించారు ఆమె బహుభాషా కోవిదరాలు తెలుగు హిందీ ఇంగ్లీష్ ఉర్దూ మరాఠీ భాషల్లో ప్రావీణ్యం కలిగి ఉండటం చేత దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఉద్యమాలను సునిశ్చితంగా పరిశీలిస్తూ ఉండేవారు దేశవ్యాప్తంగా ప్రకల్పనలు సృష్టిస్తున్న ఆధునిక భారత పితామహుడు అంబేద్కర్ ఉద్యమం హైదరాబాద్ కేంద్రంగా దళితోద్యమాన్ని దౌడు తీస్తున్న దళితోద్యమ తొలిపొద్దు మాధారి భాగ్యరెడ్డి వర్మ అలాగే రామస్వామి బిఎస్ వెంకట్రావు జేహెచ్ సుబ్బయ్య బత్తల శ్యాంసుందర్ ఎమ్మెల్ ఆదయ్య వంటి పోరాట యోధుల ఉద్యమం ప్రభావంతో ఆమె ఉద్యమ రంగంలోకి ఉవ్వెత్తున దూసుకొచ్చారు దళితుల కోసమే కాకుండా మహిళల అభ్యున్నతి కోసం వ్యవసాయ కార్మికులకు బంజారా భూములు ఇప్పించడం కోసం పట్టణాల్లో మిల్లులు కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు వసతి కల్పించడం కోసం మురికివాడల్లో నివసించే పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇప్పించడం కోసం ఆమె చేసిన పోరాటం అసామాన్యమైనది సామాజిక సాంస్కృతిక ఉద్యమకారులందరి ఆమె కేవలం ఉద్యమాలకే పరిమితం కాకుండా అంబేద్కర్ చెప్పిన మాస్టర్ కి రాజ్యాధికారం కోసం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల పురపాలక సంఘం ఎన్నికల సందర్భంగా స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి జయకేతనం ఎగరవేశారు పురపాలిక సంఘం సభ్యురాలిగా ఈశ్వరీభా నగర పురోభివృద్ధికి ఎంతో కృషి చేశారు హైదరాబాద్ రాష్ట్ర ఓటర్లు పన్ను చెల్లింపుదారుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఆమె పన్నుల విధింపుకు వ్యతిరేకంగా ఉద్యమానికి నాయకత్వం వహించారు నిజాం రాజు పరిపాలనలో పెద్ద పెద్ద రాజవీధుల్లోనే సిమెంట్ రోడ్లు వేశారు సామాన్య ప్రజలు కార్మికులు పేదలు నివసించే చిన్న వీధుల్లో మురికివాడల్లో అభివృద్ధి జరగలేదు ఈశ్వరీభా తన నియోజకవర్గంలో రోడ్లను వెడల్పు చేయించారు మురికి వాడల్లో మంచి నీటి సౌకర్యం ఏర్పాటు చేయించారు వీధి దీపాల ఏర్పాటు మరుగుదొడ్ల నిర్మాణం వంటి ఎన్నో ప్రజలకు ఉపయోగకరమైన కార్యక్రమాలు అమలు జరిపించారు ఇక గ్రామాల నుంచి పోసుకోవడానికి నగరానికి వచ్చిన వందలాది కార్మికులకు ఇండ్ల స్థలాలు ఇప్పించి వారికి నిలువ నీడ కలగజేశారు ప్రభుత్వ భూముల్లో దళిత ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇప్పించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలకు ప్రతిరూపంగా ఏర్పడ్డ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు అనతి కాలంలోనే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అప్పటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి టి సదాలక్ష్మిపై సంచలన విజయం సాధించారు ఆమె అసెంబ్లీ వేదికగా సబ్బండ వర్గాల జీవితాలను సమస్యలను స్పృశించి పాలకుల దృష్టికి తీసుకొచ్చారు నాడు అసెంబ్లీలో ఉద్దాడ ప్రతిపక్ష నాయకురాలిగా పేరుగాంచిన పుచ్చలపల్లి సుందరయ్య తెన్నేటి విశ్వనాథం తరిమెల నాగిరెడ్డి వావిలాల గోపాలకృష్ణయ్య గౌతులచ్చన్న జి శివయ్య వారికి సమాన స్థాయిలో ఐదు బెయిదు లేకుండా జంకు గొంకు లేకుండా నిర్భయంగా ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని ప్రశ్నించి గడగడలాడించేవారు ప్రజల సమస్యలను పరిష్కరించి వారి జీవితాలను మెరుగుపరిచే శాసనాలు రూపొందించే అధికారం కలిగిన బలమైన వేదిక అసెంబ్లీ అని భావించిన ఆమె ఎక్కడా కూడా వ్యక్తిగత దూషణల జోలికి వెళ్లకుండా ప్రతి నిమిషాన్ని అమూల్యంగా భావించి నిరంతరం ప్రజా సమస్య నినాదంతో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆమె పాత్ర కీలకమైంది చెన్నారెడ్డి నేతృత్వంలో ఏర్పడ్డ తెలంగాణ ప్రజాసమితి వైస్ ప్రెసిడెంట్ గా అసెంబ్లీలో తన గళాన్ని వినిపిస్తూనే బయట క్షేత్రస్థాయిలోనూ ఉద్యమంలో పాల్గొన్న నాయకురాలు ఈశ్వరి మా నిధులు మాకు ఖర్చు చేయడం లేదు పెద్ద మనుషుల ఒప్పందాన్ని పెడచెవిన పెట్టారు మా హక్కుల కోసం పోరాడుతుంటే లాఠీ దెబ్బలు రబ్బరు బులెట్లతో టియర్ గ్యాస్ తో మా ప్రజల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నారు ఆధునిక సమాజంలో ఉన్నామా లేక ఆటవిక సమాజంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుంది పదవుల కోసం పాకులాడే స్వభావం కాదు ఈశ్వరీభాయిది ఎల్లప్పుడూ పాలకుల పాలిట సింహ స్వప్నంలా ఉంటూ ప్రజల పక్షమే నిలబడ్డ ప్రజాపక్షపాతి ఆమె అంబేద్కర్ చూపిన మార్గంలో ఓవైపు క్షేత్ర స్థాయిలోనూ మరోవైపు అసెంబ్లీలోనూ నిరంతరం పోరాడుతూ చివరికి పంతొమ్మిది వందల తొంభై ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన మహాపరినిర్వాహం చెందారు పీడిత జనం ఎత్తే ప్రతి పిడికిల్లో ఆమె రూపం చిరస్మరణీయం